ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रीअभिलाषुलकी यूट्यूब वीक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मनं अद्भुतमैन तंत्रंलो ई रोजुन अप्पुगा इच्चिन डब्बुलु तिरिगि रावडानिकि तंत्रान्नि तेलुसुकुंदां इदि चाला चिन्न तंत्रं खच्चितंगा पनि चेस्तुंदि अनि लाल किताबुलो चेप्पडं जरिगिंदि मीकु नेनु इदि विशदीकरिस्तानु డబ్బులు ఖర్చు అవ్వకుండా ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఆడామగా ఎవరైనా చేయవచ్చు మిత్రులారా ఇది చెప్పే ముందు చాలామంది మిత్రులు మెయిల్ చేయడం జరుగుతుంది అలాగే ఫోన్ చేయడం జరుగుతుంది మెసేజ్ పెట్టడం జరుగుతుంది కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి సంతానం గురించి వివాహం గురించి ధన సంపాదన గురించి ఉద్యోగాల గురించి ఏ వ్యక్తి ఎలాంటిది ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయని వీడియోలు చేయడం జరిగింది ఆల్రెడీ నా వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి 10 మంది మిత్రులకి తెలియజేయండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి ప్రాబ్లమే లేదండి ఎందుకంటే ఇది సొంతగా చెప్పేది కాదు లాల్ కితాబు నుంచి తీసుకోవడం జరుగుతుంది కొంతమంది మిత్రులు నాకు షేర్ చేయడం జరుగుతుంది అనుభవపూర్వకంగా కొన్ని చేయడం జరిగింది వాటిని మీకు నాకు తెలిసిన పరిధిలో మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు టాపిక్లోకి వద్దాం మీరు చూస్తున్నారు ఎండి మిరపకాయ గింజలు ఎండి మిరపకాయ మన పోపుల డబ్బాలో ఉండే అద్భుతమైన వస్తువు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఇది ఒక తంత్రంలో అద్భుతంగా పనిచేస్తుంది ఎలా చేయాలి చెప్తాను ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీరు 11 ఇందులో కనిపిస్తుంది కదా ఎండి మిరపకాయ గింజలు తీసుకోండి తీసుకొని రాగి చెంబు నిండా ఇదిగోండి మీకు రాగి చెంబు చూపిస్తున్నాను దాని నిండా నీళ్లు చూపిస్తున్నాను రాగి చెంబు నిండా నీళ్లు తీసుకోండి సూర్యోదయం ఉదయాన్నే తెల్లవారుజామున సూర్యుడు ఉదయించే టైంలో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ 11 ఎండి మిరప గింజలు తీసుకొని ఈ నీళ్ళలో వేయండి నేను మీకు చూపించడానికి వేస్తున్నాను మళ్ళీ ఏ చేతితో వేశారని కూడా అంటారు నేను కుడి చేత్తో ఫోన్ పట్టుకున్నాను ఎడమ చేత్తో ఇచ్చేస్తున్నాను 11 గింజలు వేయండి నేను చూపించడానికి వేస్తున్నాను ఇలా వేసుకొని మీరు సూర్యుడికి ఎదురుగా నిలబడి మనం ఆర్గనిస్తాం కదా అలాగే సూర్యునికి ఈ గింజలు వేసిన నీళ్ళని చక్కగా 5 సార్లు కానీ 7 సార్లు కానీ నీళ్ళని సమర్పించండి సమర్పిస్తున్నప్పుడు ఓం ఆదిత్యాయ నమః అని కానీ లేదా ఓం సూర్యాయ నమః అని కానీ అనుకోండి ఇలా ఎండి మిరప గింజలు తీసుకొని నీళ్ళలో వేసి సూర్యోదయ టైంలో ఈ విధంగా చేయండి ఈ తంత్రాన్ని ఆదివారం మొదలుపెట్టి తర్వాత మన మామూలుగా ఆదివారం మొదలు పెడతాం కదా సూర్యోదయానికి సూర్యుడికి నమస్కారం చేసుకొని మనసులో మీరు ఈ విధంగా అనండి ఏమనంటే మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో అప్పుగా ఇచ్చారో వారు మీ డబ్బులు మీకు తిరిగి ఇవ్వాలని కోరుకోండి సూర్య భగవాన్ని సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తూ అంటే నీళ్ళని కొంచెం కొంచెం వంపుతూ ఈ నీళ్ళు ఎక్కడ వంపాలండి అంటే మీ దగ్గరలో అంటే సూర్యుడు ఎక్కడ కనిపిస్తాడు పోర్టుగోలో కనిపించాడు అనుకోండి చిన్న డబ్బా పెట్టుకోండి కింద అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు డబ్బా పెట్టుకోండి మామూలుగా గ్రామాల్లో ఉన్నవారు ఎక్కడైనా నేల మీద ఉన్నవారు బయట నీళ్ళని నేల మీద వదిలేయండి అలా మేము మాకు అవకాశం లేదండి సూర్యుడే కనిపించడం అంటే సూర్యుడే కనిపించడం మాకు అపార్ట్మెంట్లో ఉన్నాం అనేవారికి మాత్రం ఇది సూర్యుని చూస్తూ చేయాల్సిన తంత్రం ఇది అలా కనిపించకపోతే మాత్రం వదిలేయండి సూర్యుని చూస్తూ చేయాల్సిన తంత్రం కాబట్టి ఇలా కనిపించే వారు మాత్రమే చేయండి ఇది ఆదివారం నాడు మొదలుపెట్టి ప్రతిరోజు కూడా ఈ 45 రోజులు ఈ తంత్రాన్ని చేయాలి ఎప్పుడు దాకా చేయాలి డబ్బులు మీకు వచ్చే వరకు తిరిగి వచ్చే వరకు చేయండి ఈ 45 రోజులు ఈ లోపు మీకు కనుక డబ్బులు ఇచ్చేస్తే ఏమీ లేదు చాలా సింపుల్ అండి వారు కనుక మీరు మనసులో అనుకోవాలి స్వామి నాకు అతని పలాని వ్యక్తి డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలి అనుకుని ఇది చేయాలి ఇది చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఆ వ్యక్తి పేరు చెప్పుకొని నాకు అతని పలాని వ్యక్తి డబ్బులు ఇవ్వాలి అందుకు చేస్తున్నాను అని చెప్పుకు చేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ తంత్రం పోయిన ఇంతకుముందు కూడా చెప్పాను అన్ని తంత్రాలు ఒకేసారి చేయమాకండి ఒక తంత్రం చేస్తున్నప్పుడు ఆ తంత్రం పూర్తిగా 45 రోజులు చేసిన తర్వాత ఈ మధ్యలో పని అయితే వదిలేయండి ఆ తంత్రం అవ్వలేదు ఇంకొక తంత్రం చేయండి రెండు తంత్రాలు మూడు తంత్రాలు ఒకేసారి చేయమాకండి ఎలాంటి ఫలితాలు రావు అర్థమైంది కదా ఇంకోటి ఏంటంటే ఇది ఏదైనా సరే ఏ తంత్రం అయినా సరే 45 రోజులు తప్పకుండా చేయండి ఒక తంత్రం పనిచేయలేదు ఇంకొక తంత్రం ప్రయత్నం చేయండి అందరికీ అన్ని తంత్రాలు పనిచేయవు ఒక్కొక్కసారి కానీ కంబైన్డ్గా చేయొద్దు ఏదన్నా ఒకటి మాత్రమే చేయండి ఏది డబ్బుల విషయంలో చెప్పిన తంత్రం అంతకుముందు నేను చందనాన్ని తిలకంగా పెట్టుకొని గుడికి వెళ్ళమని చెప్పడం జరిగింది అదన్నా ఒకటి చేయండి తర్వాత అది చేసిన తర్వాత అవ్వకపోతే ఇది చేయండి ఒకవేళ కాలేదండి పని అవ్వలేదు 45 రోజులు చేశాము ఏం చేయాలి
మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయండి. ఇవి ప్రకృతికి సహాయం చేయాలి, మనకి భగవంతుడి సహాయం అనేది ఉండాలి. ఆ సూర్యభగవానుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడని నమ్మి చేయండి. ఇలా చేయటం వల్ల మీకు అనుకున్న పని అవుతుంది. రెండు తంత్రాలు ఒకేసారి చేయొచ్చా అంటే మాత్రం రెండు ఒకసారి చేయొద్దు, ఏదో ఒకటి మాత్రమే చేయండి. చాలా చిన్న తంత్రం ప్రయత్నించండి. ఇది ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నానని చాలామంది అడిగిన క్వశ్చనే మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు. ఎక్స్ప్లెయిన్ పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుద్ది. ఇది చేయాల్సింది ఆర్గ్యుమెంట్ ఇచ్చే విధానం చేస్తే పని అవుతుంది. ఏదో సింపుల్గా ఇలా చేస్తే అయిపోద్దని కాదు, ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగల కారణం కూడా ఏంటంటే చేస్తున్న పనిని సంకల్పించి చేసుకోండి, ఫలితం వస్తుంది. ఒక తంత్రం చేస్తున్నప్పుడు రెండో తంత్రం చేయొద్దు. ఏ తంత్రమో 45 రోజులు చేయండి, నమ్మి చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇది రిపీట్ చేస్తున్నాను. మనకు కావాల్సింది రాగి చెంబు ఆదివారం నాడు ఉదయాన్నే 11 మిరపకాయ గింజలు, అందుకని ఎక్కువ తీసుకోవద్దండి, 11 తీసుకోండి. ముందు తీసి పక్కన పెట్టుకోవాలండి, వెనక తీసి పక్కన పెట్టుకోవాలండి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు, నెలసరి వస్తే ఏం చేయాలి? నెలసరి వచ్చినప్పుడు అర్ఘ్యం ఇచ్చేవారు నెలసరి వచ్చే ఆడవారు అనుకోండి, వాళ్ళు చేయొద్దు, పురుషులు చేయండి. ఎవరైనా సరే ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి. ఇది లాల్ కితాబ్ నుంచి తీసుకోవడం జరిగింది. ప్రయత్నపూర్వకంగా చేయండి, మిత్రులలో ఫలితం వస్తుంది. ఓపికగా చేయండి, ఖచ్చితంగా సూర్యభగవాన్ మనకి అవకాశాన్ని ఇస్తాడు. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాతృ నమః.